అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా, ఆడవాళ్ళు తలనీలాలు ఇవ్వచ్చా? ఒకవేళ ఇస్తే ఏ దేవుడికి ఎప్పుడు సమర్పించాలి? అది కూడా ఏ సందర్భాల్లో? ఆడవాళ్ళు తలనీలాలు ఇవ్వకూడదనే చెప్తారు మా తాతయ్య గారైతే. ఎందుకంటే మా పిల్ల పుట్టినప్పుడు నేను పుట్టి వెంట్రుకలు తిరుపతిలో అనుకున్నాను అన్నాను. అనుకున్నావా అన్నాడు. అంటే ప్రత్యేకంగా మొక్కుగా కాదు, కానీ నా పిల్లకి పుట్టి వెంట్రుకలు అయితే తిరుమలలో ఇస్తాను అని మడుకు అనుకున్నాను మనసులో. స్వామి దండం పెట్టుకున్నావా? దండం పెట్టుకున్నాను తాతగారు అన్నాను. అంటే అయితే మనం అలా అనుకున్నప్పుడైతే ఇవ్వాలి, కానీ శాస్త్ర ప్రకారం అయితే కనుక పుట్టి వెంట్రుకలు అనేటటువంటివి మగపిల్లవాడికే ఉన్నది, కానీ ఆడపిల్లకి లేదు అని చెప్పారు. అది చెప్పాలి అంటే. కానీ చాలామంది ఆడపిల్లలకు కూడా ఇవ్వటం, అది కాలక్రమేణా కూడా ఒకప్పుడైతే కనుక ఒక 70-80 సంవత్సరాల క్రితం అయితే కనుక ఇచ్చేవారు కాదుట, కానీ ఆ తర్వాత కొద్ది కొద్దిగా మొదలైంది అని చెప్తారు. ఇప్పుడు మా మేనత్తలకు కూడా 60-70 ఏళ్ళు ఉన్నాయి వాళ్ళకి కూడా, కానీ వాళ్ళు కూడా వాళ్ళ సమయంలో కూడా ఇచ్చారట. కానీ ఎవరికైతే ఈ తలనీలాలు ఇవ్వకుండా ఉంటారో ఆడపిల్లలు, అటువంటి వాళ్ళకి కన్యాదానం చేస్తే ఇంకా మంచిదని చెప్తారు పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళు చెప్పే మాట ఇది. కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు 9 మాసాలు అన్నీ మలమూత్రాలతో ఉంటాము, లోపలంతా కూడా చీకటి గుహలో ఉన్నట్టు ఉంటాం కదమ్మా. మరి ఈ జుట్టుకు అనేకమైనటువంటివి అంటుకుంటాయి. అందుకని చెప్పి వాటిని మనం సైంటిఫిక్ రీజన్ తీసుకుంటే వాటిని శుభ్రపరచుకోవటం అనేటటువంటి దానికోసం ఏర్పాటు చేశారు ఈ తలనీలాలు. ఇంకొకటి మనం ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా చూడండి ఇక్కడ జుట్టులో ఉంటాయట. అందుకే మనం జుట్టు ముట్టుకుంటే చేయగడుక్కుండరు రానే కారణం అది. మనం చేసినటువంటి పుణ్యాలు ఎక్కడ ఉంటాయండి అంటే కాళ్ళల్లో ఉంటాయి. పాపాలు జుట్టులో ఉంటే పుణ్యాలు కాళ్ళల్లో ఉంటాయి. చూడండి, మనం పీఠాధిపతులు కానీ ఎక్కడైనా సరే పెద్దవాళ్ళు కానీ గురువులు కానీ వాళ్ళు కాళ్ళు ముట్టుకోకూడదు. మనం ముట్టుకొనిస్తారా? ముట్టుకోనిరు, ఎందుకంటే ఆ పుణ్యం అంతా కూడా మనం స్వీకరిస్తాం. ముట్టుకుంటేనే పుణ్యం వచ్చేస్తుందమ్మా? ఖచ్చితంగా వస్తుందమ్మా, అక్కడే ఉంటుందని చెప్తారు పెద్దవాళ్ళు. అందుకని చెప్పే పాపాలు ఇక్కడుంటే అందుకనే ముట్టుకుంటే చేయగడుక్కుండారు రా అంటారు కాళ్ళు. అందుకని ఇంకోటి కూడా చూడండి, పెళ్ళైనటువంటి స్త్రీ ఎవరికి కాళ్ళకు పట్టుకొని దండం పెట్టాలి అంటే తండ్రికి, తర్వాత భర్తకి తప్ప ఇంకెవరిని కాళ్ళని స్పృశించకూడదు. పెళ్ళైన తర్వాత నీ అన్నగారి కాళ్ళైనా సరే నువ్వు కింద ఇలా పట్టుకొని దండం పెట్టాలంతే, ముట్టుకోకూడదు. నీతో పాటు పుట్టిన అన్న తమ్ముడే, రక్తం పచ్చుకు పుట్టినటువంటి వాడే అయినా సరే ఇలా పుట్టుకోకూడదు అంటారు. ఆడవాళ్ళు తలనీలాలు ఇవ్వచ్చా అని అంటే, అసలైతే కనుక పూర్వం అయితే చెప్పిన మాట ఇది, ఇవ్వకూడదనే చెప్పేవాళ్ళు. కాలక్రమేణా ఇస్తున్నా, నేను చెప్పా కదా, నేను మా అమ్మాయికి కూడా ఇచ్చాను. నాకు మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళు కూడా తిరుమలలో ఇవ్వటం జరిగింది. అంటే అప్పటి నుంచి ఒక 40 సంవత్సరాల క్రితం నుంచే ఇస్తున్నారని తెలుస్తుంది నాకు ఇచ్చారంటే. ఇక మా అమ్మాయికి కూడా ఇచ్చాము మేము. ఇప్పటికీ అందరూ కూడా తలనీలాలు అంటే పుట్టి వెంట్రుకలు అనేటటువంటివి ఇస్తున్నారు. కానీ కొంతమంది కొన్ని ఆడవాళ్ళు ఇవ్వకూడదు కదండి అంటే, పుణ్యశ్రీలు ఇవ్వకూడదట కదండి తలనీలాలు అంటే, పుణ్యశ్రీలు మడుకు తలనీలాలు ఇవ్వకూడదనే చెప్తారు. 3 కత్తెరలు ఉంటాయి చూసారా? అవునమ్మా. ఆ 3 కత్తెరలు ఇవ్వండి, తప్పు లేదు. ఇంకా కాదండి, నాకు విపరీతమైనటువంటి ఒక సమస్య వచ్చింది, నాకు తెలియలేదు, నేను స్వామికి దండం పెట్టేసుకున్నాను అనుకున్న సందర్భంలో అలాంటప్పుడు మరి మనం ఏం చేసాం, అక్కడ మొక్కుకున్నాం. ఆ మొక్కును తీర్చాలి కదా. ఇంకా మొక్కుకి ముడుపుకి ఉన్న తేడా కూడా ఉంది కదా. ముడుపు అంటే మనం కొద్దిగా ఏదైనా అనుకొని కట్టే కడతారు కదమ్మా, కడతారు, అది అనుకుంటాం మనం, కడతాం నింపాదిగా. ఇది మొక్కుకోవటం అంటే అలా కాదు, మనకి అప్పటికప్పుడు ఏమొస్తుందో తెలియదు. కొంతమంది చూడండి ఏమంటారు, నిలువు దోపిడి అంటారు చూసారా, అలాంటిది కూడా మొక్కుకుంటారు. అలాంటివి మొక్కుకున్నప్పుడు కూడా మరి సూత్రం తాళ్ళ దగ్గర నుంచి అన్నీ వేసేస్తారు. అప్పుడు ఒక పసుపు కొమ్ము కట్టుకొని అది వేసేసి మళ్ళీ వీళ్ళు సూత్రం తాడు చైను అవి సూత్రాలు కూడా చేయించుకుంటారు. అలా మొక్కుకుంటారు అంటే అవి వచ్చేటటువంటి పరిస్థితి తీవ్రమైనప్పుడు అలాంటప్పుడు మొక్కుకున్నప్పుడు ఉంటాయి రకరకాలు. ఆడవాళ్ళు తలనీలాలు కనుక ముత్తైదులు అయితే ఇవ్వకూడదని చెప్తారు ఒకటి. రెండవది ఏమంటే, మేము ఇలా మొక్కుకున్నామండి మరి ఇప్పుడు ఎలాగండి అంటే, మొక్కుకున్న తర్వాత ఖచ్చితంగా తీర్చవలసిందే. అందుకనే దాదాపుగా తిరుమలకి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే 3 కత్తెరలు ఇస్తాం అని, కొంతమంది ఇప్పుడు ఫ్యాషన్ కోసం అని కూడా అంటే వేరుగా కాదు 3 గుప్పెళ్ళు ఇస్తామండి అని అనుకుంటున్నారు, ఇక్కడ దాకా ఉండాలి జుట్టు అనేసేసి అని. దేవుడి దగ్గర పోయేందుకు మన ఫ్యాషన్లో అనుకుంటాను నేను, చాలామంది చూస్తుంటాను. అలా గుప్పెళ్ళు అనేది మొదటిసారి వింటున్నాను. 3 గుప్పెళ్ళు ఇలాగ అంటుకుంటారట. అప్పుడు వాళ్ళకి ఏమైతే కొంచెం బారు చేయడం అనుకో, ఇంత జడ ఇంత అయిపోతుంది కదా, అది పోనీటైల్ వేసుకోవటాన్ని నేను ఇద్దరు ముగ్గురు దగ్గర చూశాను కాబట్టి చెప్తున్నాను నేను.
అది మూడు కత్తెరలు అనేటటువంటిది సహజంగా ఇస్తాం ఎవరైనా. నేనైనా సరే ఎప్పుడైనా ఇదివరకు వెళ్ళినప్పుడు కూడా ఒకటి రెండు సార్లు ఇవ్వటం జరిగింది. ఆడవాళ్ళు మటుకు సాధారణంగా తలనీలాలు అనేటటువంటిది ఇవ్వటం పెద్దలు చెప్పదగినటువంటి విషయం కాదు. చెప్పాను నేను ఇప్పుడు చెప్పినట్టు ఆపద్ధర్మంలో మటుకు స్వామికి మనం తీర్చుకొని తీరవలసిందే. మనం ఇప్పుడు కొంతమంది పుట్టి వెంట్రుకలు ఉన్నాయనుకోమా తిరుమలలోనే అనుకుంటారు. కొంతమంది ఇంటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగదేవత ఆరాధనగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే నాగదేవత వాళ్ళ ఇంటి ఆరాధన ఉంది, ఉదాహరణకి కృష్ణా జిల్లా మోపిదేవి ఉంది అనుకోండి, మేము అక్కడ మొక్కుకున్నామండి అంటారు, అక్కడ చేస్తారు. అట్లా వారి వారి మొక్కుల్ని బట్టి ఉంటుంది. కొంతమంది సింహాచలంలో చేస్తారు, కొంతమంది అన్నవరంలో అనుకుంటారు, కొంతమంది ఇక్కడ మన ఉప్పల దగ్గర దాటిన తర్వాత యాదగిరిగుట్ట అనుకుంటారు. ఇలా వారి వారు అనుకున్న అంటే వారి ఇంటి ఇలవేళ లక్ష్మీనరసింహస్వామి అనుకోమా, వారు మేము ఇలా పూర్వీకుల నుంచి వస్తున్నటువంటిది, మేము ఇలా అనుకున్నాము, మా బిడ్డలకు పుట్టి వెంట్రుకలు అక్కడే తీద్దాం అనుకున్నాం. సాధారణంగా పుట్టి వెంట్రుకలు అనేటటువంటి ఇంట్లోనే చేయాలని చెప్తారు. మా ఆడపిల్లలకైతే కనుక చూడండి, కొన్ని నియమాలు కూడా చెప్పారు. ఆరో నెలలోనే మగపిల్లాడికి అన్నప్రాసన, ఆడపిల్లకి ఏడో నెలలో అన్నప్రాసన, ఎనిమిదో నెలలో ఆడపిల్లకి ఖచ్చితంగా చెవులు కుట్టించాలని ఇలాంటివన్నీ కూడా చెప్పటం జరిగింది. మగపిల్లలకైతే మూడో సంవత్సరంలో చెవులవని చేస్తారు. అది చేసినప్పుడే ఇవన్నీ కూడా చేస్తారు అన్నమాట. దీనికి ఇది పూర్వం అయితే చూడండి, పిల్లలు కొంతమంది బాల్య వివాహాలే ఎక్కువ ఉండేవి అంటారు కదా. ఆ బాల్య వివాహాలు ఉన్నప్పుడు ఈ అమ్మాయికి 9 ఏళ్ళు ఉన్నాయి అనుకోండి, అబ్బాయి ఆయనకి ఏదో కొంచెం వయసు ఉన్న వాడికి చేసేవాడు, ఏదో బంధువులు మేనమామలు ఇలాగ అనుకొని చేయటం, అతనికి ఏదో రోగం వచ్చి ఆయన చనిపోవటం, ఆ తర్వాత ఈ అమ్మాయికి మరలా 9 ఏళ్ళైనా సరిగ్గా వివాహం ఉండదు. వివాహం లేకుండా మరి ఈ అమ్మాయికి మరి పెరుగుతున్న కొద్దీ కోరికలు పెరుగుతాయి అన్న దృష్టితో ఏం చేస్తారంటే ఈ ముండనం అనేటటువంటి కార్యక్రమం చేయిస్తారమ్మా. అలా ఉండేది ఆచారంగా. ఆడవాళ్ళు అయితే కనుక తలనీలాలు ఇవ్వచ్చా ఇవ్వకూడదు మీరే చెప్పండి. ఇవ్వకూడదనే అంటారమ్మా. అంతే ధర్మం, ఏదైనా ఆపద్ధర్మంలో గనక మొక్కుకుంటే ఇవ్వచ్చు అంతేగా. అంతే. నమస్తే అమ్మా.